ఉన్నారు, లైవ్ చూద్దాం. అమ్మస్ గురించి లేదు, అసలు దేని గురించి మాట్లాడిండు? అసలు నిన్న ఏం తప్పు చేయకుండా ఈ రోజు మమ్మల్ని సస్పెండ్ చేయడము, అసలు రీజన్ లేకుండా చేసిండు అనేసి మేము ఖండిస్తున్నాము. మేము గతంలో కానీ ఈరోజు అన్నగారు చెప్పినట్టు స్వాతంత్రం ఇచ్చిన పార్టీ, ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతో ఈరోజు మదమెక్కి ఇదంతా వాళ్ళు అధికారంలో ఉండి చెలాయిస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని కేసులు పెడుతూ కాంగ్రెస్ వాళ్ళ మీద అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మేము అందరం కలిసి ఖండిస్తున్నాము. ఇది చాలా ఇది ప్రజాస్వామ్యం మీకు కుని చేసినట్టుగాని అనేసి మేము తెలియజేస్తా ఉన్నాము. కొద్దిసేపటి క్రితం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారిచే ప్రవేశపెట్టబడిన తీర్మానం ద్వారా మా ఎల్ఓపి షబ్బీర్ అలీ గారితో పాటు మా అందరిని నిన్న జరిగినటువంటి సంఘటనని బూచిగా చూపించి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి రాజ్యాంగ ప్రతినిధి గవర్నర్ గారు, వారు ప్రసంగిస్తున్న ఆ సభ పోలీసు సభ అంటే సరిపోద్ది, ఎందుకంటే సభ్యులు తక్కువ, పోలీసు ఎక్కువ. అయినప్పటికీ మార్షల్స్ రూపంలో వచ్చారు. నేను హోంమంత్రి గారి సీటు దగ్గర పోయి మొట్టమొదటి అబ్జెక్షన్ పెట్టాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీకు ఏదైనా సమాచారం ఉంటే రూల్ ప్రకారం స్పీకర్ పరిధిలో వారు సిద్ధంగా ఉండాలి, మార్షల్స్ సమయాన్ని బట్టి ఉపయోగించాలి. కానీ మా మీదకు వచ్చే కార్యక్రమం చేశారు, మీరు అందరూ చూశారు. ఇప్పుడే సోదరులు చెప్పినట్టు ఆధారాలతో ఎవరన్నా సభ్యుడు, ఏ ఒక్క సభ్యుడైనా దురుసుగా ప్రవర్తించినా, ఏదన్నా ఇంకొక రకంగా ప్రవర్తించినా, అందరూ ఇబ్బంది పడేటట్టు ప్రవర్తించినా ఆ రూల్ ప్రకారం చర్యలు తీసుకోవాలి, ఆ సభ్యుడిపైన సభ్యులపైన. నిన్న మేము ఒక హోందాతనాన్ని బీఏసీతో పాటు అనేక రకాల మొట్టమొదట, ఇది చాలా దురదృష్టకరం, వారి కంటికి దెబ్బ తగిలిందని సరోజినీదేవి హాస్పిటల్లో స్వామిగౌడ్ గారు ఉంటే మేమిద్దరం కూడా చూడటానికి పోయాం. హోందా రాజకీయాల్లో హోందాతనం ఉండాలి. అక్కడ కొంతమంది 4-5 టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డం పెట్టారు. అయినా స్వామిగౌడ్ గారు తెలుసుకొని మా ఇద్దరిని పైకి తీసుకొచ్చారు, పైకి పిలుచుకున్నారు, పరామర్శించాం. మేము అఫీషియల్గా మేము ఈ సంఘటన జరగకూడదు, జరిగింది, దురదృష్టకరం అని చెప్పి మేమందరం కూడా యునానిమస్గా బీఏసీలో చెప్పాం. ఇంత జరిగి సార్ రూల్ ప్రొజిషను ఆ యొక్క వస్తున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ ప్రకారం ఏ సభ్యుడన్నా ఈ యొక్క యాక్ట్లో ఉంటే ఆధారాలతో ఆ చర్య తీసుకోండి అని చెప్పి స్పీకర్కి పవర్ ఇచ్చారు. కానీ ఈరోజు మూకమ్మడిగా అంటే మేము చేస్తున్నటువంటి అరాచక పాలనని, దగాకోరు పాలనని, దౌర్జన్య పాలనని, రాజ్యాంగ వ్యతిరేక పాలనని క్వశ్చన్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బ కొట్టే ప్రయత్నమే కుట్రలో భాగంగానే ఈ సైకలాజికల్ గేమ్, కేసీఆర్ మార్క్ గేమ్ ఇది. వీళ్ళకి ఏదో రకంగా ఏదో సస్పెన్షన్ చేసేస్తే ఏదో భయపడిపోతారు, ఇదేదో అయిపోద్ది. ఇవన్నీ ఎన్ని చూసినారండి కాంగ్రెస్ పార్టీ? ప్రజలు మిమ్మల్ని సస్పెండ్ చేసే రోజు వస్తుంది దగ్గరలోనే. సమయాన్ని సందర్భాన్ని బట్టి మీ డబ్బులు ఉండవు, మీ అధికారం పనిచేయదు, ఏది పనిచేయదు. మాకు బ్రహ్మాండంగా డబ్బు బలం ఉంది, అధికార బలం ఉంది, మేము ఎన్నికలు ఏదైనా చేయగలం అనుకుంటున్నారు. ఎందరెందరో పోయారు. అట్టగనక కాంగ్రెస్ పార్టీ ఒక్క క్షణం ఆలోచిస్తే మీరందరూ అధికారంలోకి వచ్చేవాళ్ళు కారు. మేము ఈ కౌన్సిల్ వచ్చిన పుణ్యం, సోనియా గాంధీ గారి చొరవతో ఈ కౌన్సిల్ తెచ్చుకున్నాం. ఈ కౌన్సిల్ ఉండబట్టే కడియం శ్రీహరి, నాయన్ నరసింహారెడ్డి గారు, ఈయన ఎవరో మన మహమూద్ అలీ గారు, వీళ్ళు ఇద్దరు ముఖ్య ఉప ముఖ్యమంత్రులు, ఒక హోంమంత్రి ఉన్నాడు. ఈ యొక్క కౌన్సిల్ ఉండబట్టే మీ అందరూ ఇలా పదవులు ఎలగబెడుతున్నారు, టీచర్లు కానీ ఎవరైనా. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఏం చేశారు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు? కౌన్సిల్లో కూర్చొని మాట్లాడతారు, కొద్దిగన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. కౌన్సిల్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన అష్యూరెన్స్ ప్రకారం రిప్రజెంటేషన్ చేయాలని స్థానిక సంస్థల ప్రతినిధులు అందరికీ. ఇన్ని అన్నీ మర్చిపోయి అనేక ప్రాజెక్టులు కట్టి ప్రజాస్వామ్యం ఇచ్చి తెలంగాణ ఇచ్చి పొట్ట కోసుకొని సోనియా గాంధీ గారు ఆ పక్క రాష్ట్రం కోల్పోయి 1200 మంది అమరవీరుల సాక్షిగా తెలంగాణ ఇస్తే రాజు వెడలి రవితేజమునని అనుభవించు రాజా అని ఒక పాట ఉంది, సైకిల్ దొక్కుంటే ఎన్టీ రామారావు పాట ఒకటి, అనుభవించు రాజా అని అనుభవిస్తున్నారు. అయ్యా సెక్రటేరియట్లో కూర్చోరు, ఇంకెక్కడో ఉంటారు, ప్రతిపక్షం గొంతును నొక్కుతారు, ఇందిరా చౌక్ ఎత్తేస్తారు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేస్తారు. మీరు మాత్రం బ్రహ్మాండంగా ఇప్పుడే షబ్బీర్ అలీ గారు చెప్పినట్టు పార్లమెంట్లో మెట్ల మీద కూర్చోవచ్చు, ఎంపీలు టీఆర్ఎస్
లోన వెళ్ళకపోవచ్చు, మాకు మాత్రం రూల్. పాపం ఆయన డిప్యూటీ చైర్మన్ గారితో చదివిచ్చేశారు. మేము చైర్ మీద ఉన్న గౌరవంతో మేము చాలా మర్యాదగా మాకు ఏ రూల్ ప్రకారం సస్పెండ్ చేశారంటే